పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడున పశ్చిమ గోదావరి జిల్లా మొగల్ తూరులో జన్మించాడు ప్రభాస్ ఆయన అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు రెండు వేల రెండో సంవత్సరంలో కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెండు వేల నాలుగో సంవత్సరం చేసిన వర్షం సినిమా ప్రభాస్ సినీ కెరీర్ ని మలుపు తిప్పింది హీరోగా ప్రభాస్ కు ఇది మూడో సినిమా ఈ సినిమాతో ప్రభాస్ తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ సినిమా అందుకున్నాడు ఆ తర్వాత అడవి రాముడు చక్రం లాంటి సినిమాల ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు చక్రం సినిమాతో డిఫరెంట్ మూవీస్ చేయగలని ప్రభాస్ ప్రూవ్ చేసుకున్నాడు ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ప్రభాస్ ప్రభాస్ సినీ కెరీర్ లో పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా ఛత్రపతి రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ యాక్షన్ హీరోగా నిలబెట్టింది ఛత్రపతి సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు సెంటిమెంట్ కూడా అదే స్థాయిలో పండించి మెప్పించాడు ప్రభాస్ ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి ఈ సినిమాతో ప్రభాస్ డైలాగ్ డెలివరీ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి ఛత్రపతి సినిమా తర్వాత ప్రభాస్ విభిన్న పాత్రలు పోషించాడు పౌర్ణమి సినిమాలో క్లాస్ క్యారెక్టర్ యోగి సినిమాలో మదర్ సెంటిమెంట్ తో కలిపిన యాక్షన్ మున్నా సినిమాలో వెరైటీ యాక్షన్ బుజ్జిగాడి సినిమాలో ఫుల్ మాస్ క్యారెక్టర్ తో పాటు కామెడీ కూడా పండించాడు ప్రభాస్ బిల్లా సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులు చూపించాడు ప్రభాస్ ఈ సినిమాలో డబుల్ రోల్ తో ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యాడు అండర్ వరల్డ్ డాన్ గా కనిపించి మెప్పించాడు ప్రభాస్ మాస్ పాత్ర మాత్రమే కాదు డార్లింగ్ వంటి డిఫరెంట్ సినిమాలు చేశాడు అప్పటి వరకు ప్రభాస్ లోని మాస్ మాత్రమే చూసిన ప్రేక్షకులు ఈ సినిమాతో ప్రభాస్ లోని మంచి నటును చూశారు ఆ తర్వాత చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు ప్రభాస్ ప్రభాస్ రేంజ్ ని మరింత పెంచిన సినిమా మిర్చి ఈ సినిమాతో టాలీవుడ్ టాప్ హీరో అయ్యాడు ఈ సినిమా లవ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ చేసింది ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ వరకు వెళ్ళింది ఇంక బాహుబలి టూతో తో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరో నమోదు చేయని బాక్సాఫీస్ రికార్డును తిరగరాశాడు తర్వాత సాహో సినిమాతో పలకరించాడు ఈ సినిమా ప్లాప్ టాగ్ తెచ్చుకున్న బాక్సాఫీస్ దగ్గర నాలుగు వందల పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత రాధాశ్యామ్ సినిమా చేశాడు ప్రభాస్ ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది ఈ సినిమా ప్లాప్ అయింది ఇంకా బాహుబలితో వచ్చిన క్రేజ్ వల్ల థాయిలాండ్ లో మేడం టూ మ్యూజియం మ్యూజియంలో బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ మైనప్ప బొమ్మ పెట్టారు దక్షిణాది నుంచి ఈ ఘనత అందుకున్న మొదటి హీరో ప్రభాస్ మాత్రమే అలాగే రెబస్టార్ కృష్ణంరాజు తో ప్రభాస్ రెండు సినిమాలు నటించాడు బిల్లా రెబల్ లాంటి మాస్ సినిమాలు ఇద్దరు కలిసి నటించారు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించకపోయినా వీరిద్దరు కలిసి నటించడం ఫ్యాన్స్ కి ఎంతో ఆనందాన్ని ప్రభాస్ పంతొమ్మిదేళ్ల సినిమా కెరీర్లో లో సినిమాతో కలిపి ఇప్పటి వరకు ఇరవై సినిమాలు చేశాడు చేసింది తక్కువ సినిమాలైన గుర్తుండే పాత్రలతో ప్రేక్షకుల మధ్యలో డార్లింగ్ గా చిత్రపతి గా బాహుబలిగా చెరగిన ముద్ర వేశారు ప్రభాస్ ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఈ తొలి హిందీ సినిమా బాహుబలి అని చాలా మంది అనుకుంటారు కానీ బాహుబలి కంటే ముందు బాలీవుడ్ లో యాక్షన్ జాక్సన్ అనే సినిమా నటించారు ప్రభాస్ కాకపోతే అది గెస్ట్ రోల్ మాత్రమే ప్రభాస్ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇతడు హీరో అవుదామని ఎప్పుడు అనుకోలేదు స్వతహా భోజన ప్రియుడైన హీరో మంచి హోటల్స్ పెడదామని అనుకున్నాడు హోటల్ బిజినెస్ ని అనుకున్నాడు కానీ అనుకోకుండా హీరోగా మారాడు అదే అతని కెరీర్ అయిపోయింది ప్రభాస్ కు బిర్యానీ చికెన్ మటన్ రొయ్యోలు అని తేడా లేకుండా అన్ని రకాల బిర్యానీలు లాగించేస్తాడు బాహుబలి షూటింగ్ టైమ్ లో చీట్ మీల్ సందర్భంగా ఏకంగా పదిహేను రకాల బిర్యానులు తెప్పించుకుని తిన్నాడు ప్రభాస్ ప్రభాస్ ఫిజిక్ వెనక ఉన్న వ్యక్తి లక్ష్మణ రెడ్డి ప్రభాస్ ట్రైనర్ కూడా ఇతడే రెండు వేల పదో సంవత్సరం లాస్ వేగస్ లో జరిగిన మిస్టర్ వరల్డ్ పోటీలో విజేతత్తడు రీసెంట్ గా ఇతడికి ఖరీదైన రేంజ్ రోవర్ కార్ ను ఇచ్చాడు ప్రభాస్ ప్రభాస్ తనకి ఇష్టమైన వ్యక్తులందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు లక్ష్మణ్ కూడా అలాగే పిలుస్తాడు హాలీవుడ్ నటుడు ఆస్కర్ విజేత రాబర్ట్ డెన్యూరో అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం ఇంకా బాలీవుడ్ కు సంబంధించిన రాజ్ కుమార్ హీరాని సినిమాలంటే ఇష్టం తనకి ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపించడం ఇంకా ఇష్టం ప్రభాస్ తో నటించిన హీరోయిన్లంతా అతడి ఆత్మీయత ఆతిథ్యానికి ఫిదా అవుతారు రకరకాల వంటకాలను ప్రత్యేకంగా తయారు చేసి హీరోయిన్లకు స్వయంగా తనే వడ్డిస్తుంటాడు ప్రభాస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి